గత 3-4 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ కూడబలుక్కుని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవన్నీ అబద్ధాలే, అంటే ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. మేము ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో మేము డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసి నేను సివిల్ సప్లైస్ మంత్రి అయినా. రివ్యూ చేస్తే గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖని ఏ విధంగా వదిలిపెట్టిందంటే పూర్తి కియాటిక్ పరిస్థితి, అస్తవ్యస్త పరిస్థితి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ 58,000 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాసెస్ 11,000 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యము వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ బ్యాంక్ గ్యారంటీ, ఎనీ ప్రొవిజన్, 20,000 కోట్ల ధాన్యం వదిలిపెట్టి పోయారు. ఆ స్థితిలో సివిల్ సప్లై శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాకు అప్పజెప్పి గత 6 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దడానికి అన్ని విధాలుగా రైతులకి, కన్స్యూమర్స్ కి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా అబద్ధపు మాటలతో, అసత్యాలతో మమ్మల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు, అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. మొన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని ధాన్యం తడిచిన ధాన్యాన్ని, దెబ్బతిన్న ధాన్యాన్ని MSP ధరకి కొనుగోలు చేస్తాం, అది FCIకి సప్లై చేయలేకపోయినా ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసి కలెక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎన్నో ఏండ్ల అనుభవంతో మీకు చెప్తున్నా, ఇది చాలా అరుదైన విషయం. అన్సీజనల్ అకాల వర్షాల్లో, వడగండ్ల వానలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం MSP తరగొని ఆ జరిగే నష్టాన్ని మరి ప్రభుత్వమే భరించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన ప్రభుత్వం మాది. ఎవరో పెద్ద హెల్ప్ లైన్లు పెట్టినాం. అదేవిధంగా ఈ తాలు తరుగు అనే విషయాల్లో ఏండ్ల తరబడి వస్తున్న విషయం ఇది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉంది, మిషన్ కట్టింగ్ లో కొంత ఆ ధాన్యంతో సహా కొంత హస్క్ కింద పడబెట్టినప్పుడు, కొంత మట్టి పల్లాలు ఇవన్నీ అందులో వచ్చినప్పుడు మేము వీలైనంత వరకు క్లీనింగ్ చేయించి ఆ తాలు తరుగు మినిమం లో మినిమం చేయాలని ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తాలు తరుగు విషయంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకి లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే, ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావాల్సుకొని ఇస్తేస్తున్నారు, ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి, ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్ లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ లో. మేము కమిషన్ దొమినవట, 1,000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట, ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు, కానీ మాకు ఆ సంస్కృతి లేదు, ఉత్తమ్ కుమారుడు అసట్టుడు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం, అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారు, 30,30,000 మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు అయిందట. అసలు కనీస మినిమం ఫిగర్స్ ఒక ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఆ రోజుకి కొన్న ధాన్యం గొత్తు కూడా 30,00,000 మెట్రిక్ టన్లే. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రెస్లు పెట్టి 30,00,000 కొన్నామని చెప్పిండు, అంటే ఆ రోజుకి 1/4. సో దీని మీద ఏంటంటే, ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు.
ఎవరన్నా తాలు తరువు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మిల్లర్లో ఎవరైనా సరే ఎవరైనా లంచాలు కమిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్నబియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్నబియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకుని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు, మార్కెట్ లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్నబియ్యం ఇస్తే అంత సన్నబియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్నబియ్యాన్ని 40 రూపాయలు, మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. ఓకే శ్రీనివాస్, ఓకే. మరి అదేవిధంగా అసలు ఏం స్కామ్, సన్నబియ్యం స్కామ్ అట, అసలు సన్నబియ్య స్కామ్. ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. అయినా సరే మీరు 42 రూపాయలకి ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి పిల్లలకు చాలా మేలు అవుతుంది. మేమేమైతే టెండర్ కండిషన్స్ పెట్టినామో ఆ టెండర్ కండిషన్స్లో మీరు అన్ని యాక్సెప్ట్ చేస్తే 42 రూపాయలకు సప్లై చేయమని చెప్పి మేము బహిరంగంగా 2 పార్టీలకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మిల్లర్ల విషయం, నేను 30 ఏళ్ళ సంది రాజకీయాలు ఉన్నా, 30 ఏళ్ళ సంది ప్రజాప్రతినిధి ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, మళ్ళా మంత్రి ఉన్నా, మిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్, పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. గతంలో ఇష్టం ఉంటే ఒక తీరుగా, ఇష్టం లేకుంటే ఒక తీరుగా వసూలు చేసుకోవడాలు ఇవన్నీ కామన్ ఉండే. ఈ రాష్ట్రంలో మేము అనుకునేది